అలాగే తప్పని భావిస్తే వెంకటరామరెడ్డి గారు ఎస్ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానంటే అది వేరే విషయం. బట్ ఆయన ఏమి వెనక్కి తగ్గే వ్యక్తి లాగా ఆయన లేడు. మీ పార్టీ ఎమ్మెల్యే భూమన గారు కూడా కామెంట్ చేశారు, పతనమైన వ్యక్తికి అధికారం చేసేదేముంది. కొంచెం కరెక్ట్ గా చెప్పమ్మా, పతనమైన వ్యక్తికి చేసేదేముంది? నైతికత లేని రాజకీయాలు ప్రమాదకరం, పదవుల కోసం నేను చదివా పేపర్లన్నీ. పతనమైన వ్యక్తికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది అని ఒక పత్రికలో, పతనమైన మానవుడికి అధికారం ఇస్తే ఇలాగే ఉంటుంది అని ఇంకొక పేపర్ లో చూసా. ఒక వ్యక్తి అన్నా మానవుడు అన్నా సేమే, తేడా ఏమి లేదు. నేను కొంచెం కమ్మతిన్నా, ఇనిషియల్ గా నేను కొంచెం కమ్మతిన్నా, ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు ఎస్ నో డౌట్ ఆయన ఉన్నత భావాలు గల వ్యక్తి. ఎమర్జెన్సీ టైంలో అతి చిన్న వయసులో జైలుకి వెళ్ళిన వ్యక్తి ఎన్నో, కానీ మంచి భావాలు లేకపోతే ఎమర్జెన్సీ టైంలో జైలుకి వెళ్ళదు. ఆ చిన్న వయసులో ఆయన జైలుకి వెళ్ళాడు. నాకు కూడా నా రాజశేఖర రెడ్డి గారి చిన్న తమ్ముడు, నా ప్రాణమిత్రుడు రవికి కూడా ఆయన వియ్యంకుడు, ఆయన కుటుంబంలో పెళ్లిళ్ళన్నింటికి కూడా వెళ్ళాను. మంచి ఆశయాలు ఉన్న వ్యక్తి. మరి ఆయన అలా మాట్లాడారంటే ఎస్, అలా మాట్లాడే అవకాశం, ఎందుకంటే కమ్యూనిస్ట్ భావంతో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి. తర్వాత ఆధ్యాత్మికతకి దారి మళ్ళినా కూడా ఆ చిన్నప్పుడు భావాలు పోవు కాబట్టి మాట్లాడారు. అది కొంచెం మా నాయకుడిని ఏమన్నా అన్నారా అని కొంచెం డౌట్ వచ్చింది నాకు. అయి ఉండదులే అని సాక్షి పేపర్లో చూశా. సాక్షి పేపర్లో ఎక్కడ దయన వెంకటరమణ గారు వచ్చారు, ఈయన బుక్ గాంధీ గారు రాసిన బుక్ ట్రాన్స్లేషన్ మళ్ళీ పునర్మృతం చేశారు అనే ఉంది తప్ప, ఈ పతనమైన మానవుని మరి ఇలాగా పదవిలో పెడితే ఇలాగే ఉంటుంది అన్నది సెన్సార్ చేశారు. సో కాబట్టి మరి కొంచెం అనుమానం వచ్చింది నాకు కూడా, ఎందుకంటే లేదంటే వీళ్ళు సెన్సార్ చేయరు కదా సాక్షి వాళ్ళు. సరే, అదే ఆయన భావం, ఆయన మంచివాడు అని చెప్పగలను. పదవుల కోసం తలవాల్సిన మాట ఎందుకు వచ్చింది? సమావేశం సందర్భంలో ఒక వ్యక్తిత్వం గురించి వచ్చింది. ఇలాగ పదవులకు ఆశపడి అడుగులకి మరుగులు వస్తే వ్యక్తిని కాదు అని చెప్పి వచ్చింది.